ఇప్పుడు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇది మనం సాధారణంగా ఇది ఒక క్వశ్చన్లా కనిపిస్తుంది కానీ ఇది ఒక ప్రశ్న కాదు ఇది చాలా ఉప ప్రశ్నలు ఉంటాయి టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే అది ఒక ప్రశ్న కాదు దానికి ఒక సమాధానం కూడా ఉండదు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం పుస్తకాలు చదవాలి ఫస్ట్ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఏం పుస్తకాలు చదవాలి ఎందుకంటే మార్కెట్లో మనకి చాలా పుస్తకాలు జరుగుతుంటాయి మనం బుక్ షాప్కి వెళ్ళి చూస్తే టెట్ 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 అని చెప్పేసి మోడల్ పేపర్స్ అని మెటీరియల్ అని పేపర్ వన్ కోసం పేపర్ టూ కోసం రకరకాల మెటీరియల్ చూస్తాం ఇన్ని మెటీరియల్లో ఏం పుస్తకాలు చదవాలో మనకు అర్థం కాదు మన పక్కన వాళ్ళు ఒకటి తీసుకుంటారు మనం ఒకటి ఉంటాం మనకు ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు తీసుకున్న దాంట్లో ఏదైనా కంటెంట్ ఉందేమో మనం తీసుకున్నది అంటే చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది టెట్లో మార్కెట్లో వివిధ రకాలైనటువంటి పుస్తకాలు ఉండడం వల్ల ఈ సందర్భంగా మనం ఏది ప్రజెంట్ చేసినా అక్కడ ఏది ఆలోచించినా టెట్ ఎగ్జామ్లో ఆన్సర్ ఇచ్చినా మనం ఏది చదివామన్న దాన్ని బట్టి ఏది ఆన్సర్ ఇస్తాం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి టెట్ ఎగ్జామ్ కోసం అపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు సో టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ప్రశ్నకి నేను సాధారణంగా టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరికీ వర్తించే విధంగా నేను మాట్లాడుతున్నాను ఏదో పేపర్ వన్ పేపర్ టూ అని కాదు ఈ ఈ ఇప్పుడు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడేటటువంటి విషయాలు ఏదో ఒక పేపర్ వన్ కోసమో పేపర్ టూ కోసమే కదా జనరల్గా జనరల్గా టెట్కి ప్రిపేర్ అయ్యేవారు ఏం పుస్తకాలు చదవాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడతాను తర్వాత వీడియోలో నేను పేపర్ టూ కాబట్టి పేపర్ టూకి సంబంధించి వివిధ సబ్జెక్టులని ఎలా మా ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి ప్రత్యేకంగా నేను తర్వాత వీడియో చేస్తాను ముందైతే టెట్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏ ఎవరైనా సరే అది పేపర్ వన్నా పేపర్ టూనా కాదు ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ ఒక అర్హత పరీక్ష మరియు పోటీ పరీక్ష అనేటువంటి ఈ టెట్కి ఏ పేపర్ అయినా సరే అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా మన కంటెంట్ కానీ చదివేటువంటి సిలబస్ కానీ వేరే ఉండొచ్చేమో కానీ ఆ విధానం మాత్రం ఒకటే ఉంటుంది ఇంచుమించుగా కాబట్టి ఇప్పుడు నేను జనరలైజ్ చేస్తూ నేను మాట్లాడాలనుకుంటున్నాను మరి టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం పుస్తకాలు చదవాలి టెట్లో టెట్ సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలను ప్రామాణికంగా రాయబడినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రామాణికత మరి ప్రామాణిక పుస్తకాలు ఏమైనా అంటాం మనం ప్రామాణిక పుస్తకాలంటే ఏంటివి సాధారణంగా ప్రభుత్వం ముద్రించేటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ కానీ లేదా ప్రభుత్వ సంస్థలు ముద్రించేటువంటి తెలుగు అకాడమీ లాంటి బుక్స్ కానీ సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతుల చేత రాయబడి చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకాలు కానీ వీటన్నిటిని కూడా మనం ప్రామాణిక పుస్తకాలు అంటాం సో ఆ విధమైనటువంటి పుస్తకాలు ఉదాహరణకి మనం కంటెంట్కి తీసుకున్నాం అనుకోండి కంటెంట్ వరకు వస్తే మనకి కంటెంట్ కోసం టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మెథడాలజీ కోసం తెలుగు అకాడమీ ఇప్పటికే చాలా సబ్జెక్ట్స్లో ఇంచుమించుగా అన్ని మెథడ్స్కి సంబంధించి పుస్తకాలు వచ్చినాయి కొన్ని మెథడ్స్కి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడా దొరుకుతున్నాయి అదేవిధంగా సైకాలజీ కోసం తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ కోసం ఎనీ స్టాండర్డ్ బుక్ అంటే రెన్ఎన్ మార్టిన్ ఇంగ్లీష్కి కూడా సాధారణంగా మనకి ఏవైతే గ్రామర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అవి కాకుండా మిగతా ఏవైనా స్టాండర్డ్ బుక్స్ ఎనీ స్టాండర్డ్ బుక్స్ ఉంటే మనం తీసుకోవచ్చు సిలబస్ని ప్రామాణికంగా చేసుకుని రాయబడిన పుస్తకాలు ఏవైనా సరే చదవాలి కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా పుస్తకాలని ఎక్కువ పుస్తకాలని చదవకూడదు ఎక్కువ పుస్తకాలను ఎందుకంటే మనం పుస్తకాలు ఎక్కువ చదివే కొద్ది రివిజన్స్ అంటే ఎక్కువ పుస్తకాలను చదవడం వలన ఎక్కువ రివిజన్స్ చేయలేము ప్రామాణిక పుస్తకాలు తక్కువైనా సరే ఎంచుకొని వాటిని కొని వాటిని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం వల్ల मंच रिजल्ट सोचता है